ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికల సందడి మొదలు కానుంది. మార్చి 15 లోపు లోకల్ ఎన్నికలు జరగబోతున్నాయి, స్థానిక సంస్థలకు చెందిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపు మీదే దృష్టి సారించాయి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి ఇక లోకల్ ఫైట్కి రెడీ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్ని పార్టీల్లో. ఈ నేపథ్యంలో ఎవరి వ్యూహాలు వాళ్ళు మొదలు పెట్టారు, అయితే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గ్రౌండ్ లెవెల్లో అందరూ సిద్ధం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరికి తమ అనుకూలంగా ఉంది, ఎక్కడెక్కడ సీట్లు సాధించే అవకాశం ఉంది అనే దాని మీద కూడా ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కార్పొరేషన్ల మీద ఎక్కువగా గురిపెట్టింది వైఎస్ఆర్సీపీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు జరిగిన లోకల్ ఫైట్లో గనక వైసీపీ కార్పొరేషన్, అప్పుడు వైసీపీ కార్పొరేషన్ ఎన్నికల్లో కాస్తంత వెనకబడింది అప్పట్లో. దీంతో ఇప్పుడు అధికారం చేతిలో ఉండడంతో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కూడా తమ జెండా పాతేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్లుగానే కీలక వ్యూహాలతో కొన్ని అంటే వ్యూహాత్మక ఎత్తుగడలు, వ్యూహాత్మక నిర్ణయాలతో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తుంది. అయితే ఈ క్రమంలో ఈ వ్యూహాత్మక నిర్ణయాల ద్వారా ఏ ఏ స్థానాలు, ఏ ఏ కార్పొరేషన్లు తమ కైవసం అవుతాయి అనే దాని మీద కూడా ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చేసింది. ఆ అంచనా ఏంటి అనేది నా దగ్గర ఉంది, అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ మెజార్టీతో సీట్లు గెలిచారు కాబట్టి నగర పాలక సంస్థలో కూడా క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనేది వైసీపీ నేతల అభిప్రాయం. అదే టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో 16 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ వాటిల్లో వైసీపీ ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న అనంతపురం, అలాగే కర్నూలు, చిత్తూరు, కడప, తిరుపతి కార్పొరేషన్లను చాలా సులువుగా గెలుచుకుంటుంది అనేది ఒక వార్త. ఇదే టైంలో నెల్లూరు, అలాగే ఒంగోలు, మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడలను కూడా తమ ఖాతాలో వేసుకుంటుంది అనేది వైసీపీ చాలా ధీమాగా చెప్తుంది. ఆ వైసీపీ నేతలు కూడా అక్కడ చెందిన, ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అదే టైంలో విజయవాడ అలాగే గుంటూరు కార్పొరేషన్లో కూడా గెలుపుపై కాస్తంత అనుమానం ఉన్నట్లు అర్థమవుతుంది. ఎందుకు అంటే అక్కడ అమరావతి రైతుల యాజిటేషన్ కానివ్వండి, ఆ రెండు జిల్లాల్లో కాస్తంత వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా తగ్గే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా ఆ పార్టీ నుంచే వినిపిస్తున్న అంశం. ఈ రెండు చోట్ల ఒకవేళ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చెప్పొచ్చు. ఇదే టైంలో అటు రాజమండ్రితో పాటు టీడీపీతో గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది రాజమండ్రిలో కూడా అని చెప్పి వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మెజార్టీ కార్పొరేషన్లన్నీ కూడా వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి. ప్రధానంగా రాయలసీమలో కానివ్వండి, ఇటు ఉత్తరాంధ్రలో కానివ్వండి, ఇటు కూడా. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మొత్తం ఇక్కడ నుంచి చూసుకుంటే, నెల్లూరు నుంచి చూసుకుంటే కనుక నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, ఏలూరు, అలాగే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ ఇక్కడికే 8 కార్పొరేషన్లు. అలాగే రాయలసీమలో చూసుకుంటే అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, తిరుపతి ఇక్కడ 5, అంటే 13. ఉన్న 16లో 13 వేళకే వస్తే 3 మాత్రమే టీడీపీకి వెళ్తాయి. 16 కార్పొరేషన్లో 13 కార్పొరేషన్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది ప్రస్తుత అంచనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.